हेलो ताड़ी वो बाप भैया हेलो हेलो लांग हेल्प होता पंडे पड़पतर चूँ पड़पत पकड़ें पकड़ें आना तप हाँ लाभ ब्रदर ब्रदर पकड़ो మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మేము విజయవాడకు రావడానికి కారణం ఈ రోజు మా కొండ దంపతుల మీద ఆర్జీవ గారు తీస్తున్నటువంటి బయోపిక్ ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో ఒక రెండు కార్యక్రమాలు పెట్టడం జరిగింది వాటికి మరి నాకు అంటే ఆ కొండ మూవీకి మా డాటర్ ప్రొడ్యూసర్ గా చేస్తుందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు అంటే మేము ఎక్కడ కూడా లైవ్ లోకి లైమ్ లైట్ లోకి రాలేదు నేను గాని కొండ మురళీధర్రావు గారు గాని ఈ విజయవాడ వచ్చేటప్పుడు మా కూతురు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఇక్కడికి వచ్చి మా రాశేఖర్ రెడ్డి గారికి దండ వేసి మరి వారిని గౌరవించి అక్కడ కార్యక్రమం మొదలు పెడదామని ఆమె కోరడం జరిగింది మరి అందుకని నేను వచ్చి ఈ రోజు ఇక్కడ గార్లాండ్ చేయడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మరి ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రోజు రాశేఖర్ అన్న గారి మరి అక్కడ వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి వారికి దండ వేయడం మరి ఆయన జ్ఞాపకాలను ఈ రోజుకు కూడా మేము మర్చిపోలేకపోతున్నాం ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారే మాకు పెట్టినటువంటి రాజకీయ భిక్ష మా ప్రాణం ఉన్నంత వరకు కూడా వారిని ఎన్నడూ కూడా మేము మర్చిపోము మరి వారి ఆశయాలను మీరు మేము గౌరవిస్తూనే ఈ రోజు మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాము ఇప్పటి రాజకీయాల్లో విలువలనేటివి అసలు కూడా లేవు మరి ఏమైనా కూడా డబ్బు ప్రాధాన్యతగా అధికారం ప్రాధాన్యతగా ఇక్కడ దేశమంతటా కూడా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో అటువంటి రాజకీయాలు గతంలో మేము ఎప్పుడూ కూడా చూడలేదు మరి ఇక ముందు కూడా చూడొద్దని కోరుకుంటా ఉన్నాము
ఏమైనా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పని చేయాలని ప్రజల కోసం పని చేయాలని ప్రజల వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పని చేయాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను నేను ఒక పార్టీని ఉద్దేశించి ఒక ప్రభుత్వాన్ని ఉద్దేశించి నేను ఇక్కడికి మాట్లాడడం రాలేదు ఒక జనరల్ గా ఒక పొలిటీషియన్ గా నా యొక్క అభిప్రాయాన్ని మాత్రమే నేను వ్యక్తం చేస్తా ఉన్నాను కేవలం కొండ మూవీని హైలైట్ చేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి కేవలం కొండ మూవీ ప్రమోషన్ ను మాత్రం హైలైట్ చేయగలని కోరుకుంటూ ఒక రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా వాళ్ళ కుటుంబ వాళ్ళ ఆయన అభిమానిగా మా కుటుంబం ఈ రోజు ఆయనకు రుణపడి ఉన్నాం కాబట్టి ఇక్కడ మొదలెట్టే కార్యక్రమానికి ఆయనకు ముందుగా దండ వేసిన తర్వాతనే పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గార్లాండింగ్ చేయడం జరిగింది ఇది అయినాక నేను హోటల్కి వెళ్ళి ఆ తర్వాత నేను గుడికి వెళ్తాను మీరేమైనా 1-to-1 మూవీ గురించి తీసుకోవాలనుకుంటే ఫార్చూన్ కృష్ణ మురళి దాంట్లో ఉన్నాము మీరు వచ్చి తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు అటెండ్ అయినందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా అనుకోలేదన్న ఎందుకంటే ఇప్పుడు ఇది వేరే రాష్ట్రము ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది నాకు రాజశేఖర రెడ్డి గారితో మాత్రమే అనుబంధం ఉంది ఆ అనుబంధంతో ఆయనకు దండేయడానికి వచ్చాను వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ నేను వాళ్ళ పరిపాలన గురించి కానీ నేను దేని గురించి కూడా నేను మాట్లాడాలనే ఉద్దేశం నాకు ఆ రోజు నుంచి కూడా మేము ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కలవలేదు మాట్లాడలేదు కేవలం మా కోర్టులో కేసు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ అప్పుడు నేను ఎప్పుడైతే కోర్టు కేసు ఉందో విజయమ్మ గారు షర్మిలమ్మ గారు కోర్టుకు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం జరిగింది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ రాజీనామా చేసినాక ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంతో నేను ఎక్కడ కూడా ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంటాక్ట్లో లేను భవిష్యత్ ఏం లేదండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇక్కడ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి మీద కూడా వ్యతిరేకత చూస్తూ ఉన్నాము మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక విశ్వాసం మాకున్నది తప్పకుండా మేము తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచే నేను వరంగల్ ఈస్ట్ నుంచి నేను పోటీ చేయబోతున్నానని తెలియజేస్తాను అవి మీరు ఆర్జీవీ గారిని అడిగితే బాగుంటుందమ్మా ఆయన ఉన్నారు హీరో ఉంది హీరోయిన్ ఉంది మూవీ మాకు ఇంతవరకు ఆయన ఏం చూపించలేదు మేము కూడా ట్రైలర్సే చూసాము మూవీ చూడలేదు అందులో కంటెంట్స్ మీ అందరికీ కూడా తెలుసు మా యొక్క లవ్ స్టోరీ నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ అదకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవి కలుపుకొని ఉన్నట్టు రాజకీయం ఈ నాలుగు కలిపినటువంటి కంటెంట్స్ తోటి ఆయన మూవీ తీస్తున్నారు కానీ మూవీలో ఏ ఎలా తీశారు అనేది మాత్రం మాకు తెలియదు లేదు ప్రెస్ మీట్ ఏం లేదు అంటే వాళ్ళు ఏదో ఓపెన్ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఉందా ఆ ఈవినింగ్ ఈవెంట్ ఉందంట మీకు ఇన్ఫార్మ్ చేస్తారంటే అదే ప్రమోషనల్ ఈవెంట్ మన ప్రెస్ మీట్ అనేది మేము పడ్డ కష్టాలు మేము పడ్డ బాధలు ఒక బడుగు బలహీన వర్గాలు ఒక బీసీ నేతగా ఒక వ్యవసాయదారుని కుటుంబంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి పుట్టినటువంటి కొండా మురళీధరరావు గారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు తెచ్చుకునే నేతగా మేమిద్దరము ఎదిగాము అంటే దాంట్లో ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్ని బాధలను దాటి ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేది మాకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియజెప్పాలని మాకు ఎప్పటి నుంచో ఉంది ఈరోజు అవకాశం వచ్చింది దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఉందండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పీపుల్స్ వార్ని బ్యాన్ చేసింది అప్పుడు కేసులు మా మీద పోటా కేసులు తడా కేసులు అన్ని రకాల కేసులు కూడా పెట్టారు ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక మరి కేసీఆర్ నక్సలైట్ల సహకారంతో ఈరోజు తెలంగాణ తీసుకొచ్చాడు ఆ రోజు నక్సలైట్లు సపోర్ట్ చేశారు కానీ ఈరోజు కేసీఆర్ మళ్ళీ నక్సలైట్ల గురించి మాట్లాడట్లేదు ఆ రోజు మనం అందరం కలిసి తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేద్దామన్నాము ఈరోజు నక్సలైట్లను కనపడకుండా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ గురించి సపోర్టింగ్ అని కాదు ఈరోజు తెలంగాణ వచ్చినాక ఏ ప్రభుత్వాన్ని అయితే ప్రజలు కోరుకున్నారో ఏ ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరుతుందా అని అంటే ఈరోజు 100కి 100% కూడా నెరవేరట్లేదు అనేది అందరికీ కూడా తెలిసిన సత్యం ఈరోజు వచ్చిన తెలంగాణ ఎందుకు వచ్చిందా ఈ కుటుంబం కోసం ఎందుకు తెచ్చామనేటువంటి బాధపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అదే నక్సలైట్లు కానీ ఈరోజు ఉండి ఉంటే
ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కూడా గడప దాటి బయటికొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టడం గానీ దౌర్జన్యాలు చేయడం గానీ దోపిడీలు చేయడం గానీ వాళ్ళ భూకబ్జాలు చేయడం గానీ ఇటువంటివి చేసే వాళ్ళు కాదు. అంటే నక్సలిజం అనేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఆ రోజు ఆర్కే నాయకత్వంలో చేసిన నక్సలిజం గురించి నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా వాళ్ళు చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా దోచుకొని వెనక్కి తీసుకొని అసైన్ ల్యాండ్స్ కానీ మన ఇండ్లకి ఇచ్చిన పట్టాలు కానీ లాక్కొని బలవంతంగా వాళ్ళని అన్న నుంచి ఖాళీ చేపించి రెవెన్యూ లేదు. ఈరోజు గవర్నమెంట్కి రెవెన్యూ లేక ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో తెలియక ఇష్టం ఉన్నట్టుగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసినా కూడా తాగి తందనాలు ఆడి ఈరోజు భార్యలను కొట్టి వాళ్ళు తిండి లేకుండా ఎండబెట్టి తాగుతావా వీళ్ళకి రెవెన్యూ పెంచుతా ఉన్నా కూడా ఆ రెవెన్యూ కూడా సరిపోక సంక్షేమ పథకాలకి ప్రభుత్వం ఇచ్చిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ఈరోజు లాక్కొని వాటిని వేలం వేసి వాటికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఆ ఇన్కమ్ తోటి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది.